అరకువేలిలో మా ఫ్రెండ్ పెళ్ళికి నేను మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి మేమంతా కలిసి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం ఆ గిఫ్ట్ కోసం అని షాప్కి వెళ్ళి వెళ్ళాము అక్కడ కాస్ట్లీది కాస్ట్ తక్కువవి ఎక్కువ కూడా ఉన్నాయి అయితే కాస్ట్ తక్కువ అంత క్వాలిటీగా ఉండదు మీ అందరికీ తెలిసిందే అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నదైతే ఉన్నాయి కానీ మా దగ్గర సరిపడానంత లేవు అప్పుడు నేను ఇంకొక మా ఫ్రెండ్ కలిసి ఏదో విధంగా మొత్తానికి కొనేద్దామని కలిపేసి కొనేసాము తీసుకెళ్ళి ఇచ్చాము అతను హ్యాపీ అయిపోయాడు ఏ అయితే కాస్ట్లీది ఇచ్చినప్పుడు హ్యాపీ అయ్యాడు గొప్ప బహుమానమును దేవుడు మనకి ఇస్తాడంట కాస్ట్లీ గిఫ్ట్ అనేది దేవుడు మనకు ఇస్తాడు మన దృష్టిలో ఏదైనా కాస్ట్ అంటే కాస్ట్లీ గిఫ్ట్ అంటే ఒక కారనో కోటి రూపాయలను పెద్ద బంగ్లాను ఇవంతా ఒక కాస్ట్లీ గిఫ్ట్స్లోకి వస్తుంది ఇప్పుడు మనకు దేవుడు కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తానన్నాడు ఎందుకోసం కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాడు అంటే మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది దొరుకుతుంది అని ఎబ్రేలకు రాసిన పత్రికలో దేవుడు చెబుతూ ఉన్నాడు ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడే బహుమానాన్ని పొందగలం ధైర్యం ఎప్పుడు మనం కోల్పోతాం మనకు భయం వచ్చినప్పుడు భయంలో అనేక రకాలైన భయాలు ఉన్నాయి కొంతమంది అనారోగ్య సమస్యల వలన భయపడతారు కొంతమంది ఆర్థికపరమైన పరిస్థితుల గురించి భయపడతారు మరికొంతమంది వారైతే పరీక్ష కోసం భయపడతారు అయితే దేవుడు అక్కడ చెబుతున్న మాట ఏంటంటే దేవుని నమ్ముకున్న తర్వాత వచ్చే పరిణామాలు వచ్చే పరిస్థితుల గురించి మీరు భయపడకండి ఒకవేళ దేవుని ఇంతకు ముందే నమ్ముకున్నారు మీరు ఎన్నో శ్రమలను పడ్డారు ఎన్నో నిందలను అవమానాలను భరించారు సహించారు కాబట్టి ఇప్పుడు మరలా వస్తుంది అని మీరేం దిగులు పడొద్దు భయపడొద్దు అని దేవుడు ఫిబ్రీయులకు రాసిన పత్రికలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నమ్ముకున్న తర్వాత ఊరి వారు వేలేసేస్తారు కుటుంబస్తులు వేలేసేస్తారు మన చేతి వంట ఎవరు తినరు మన చేతి నీళ్ళు ఎవరు తాగరు మనకు ఒక కుక్కను చూసినట్టుగా చూస్తారు మన వ్యభిచారం చేసేమా మన దొంగతనం చేసేమా మనం మర్డర్ చేసేమా మనం మరి ఇంకెవరిదైనా దోచుకున్నామంటే ఏమీ లేదు మన విశ్వాసం ఏదో మనం దేవుణ్ణి విశ్వసించాం కానీ అవతలి వ్యక్తి దృష్టిలో మనం ఏదో నేరం చేసినంత భావన వచ్చి మనలను ఏదో రకంగా ఇరికించాలి బాధ పెట్టాలి అన్న దృష్టితో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు భయం అనేది వస్తూ ఉంటుంది అయితే ధైర్యాన్ని మనం కోల్పోకూడదు అలాంటి టైంలోనే మనం ధైర్యాన్ని మనసులో ఉంచుకొని ఆ ధైర్యాన్ని మనం కొనసాగించినప్పుడే బహుమానాన్ని మనం పొందగలం క్యాజువల్ పర్సనే మనకు ఇవ్వాలనుకున్న బహుమానం కాస్ట్లీది ఇస్తాడు అంటే అలాంటిది దేవాది దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తున్నాడు ఇస్తాడు అంటే అది ఇంకెంత గొప్పగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఏ విషయంలోనైనా అంతే భూమి మీద మనం ధైర్యాన్ని మనం కొన కలిగి లేకపోతే మనం ఏది కూడా సాధించలేము ఏది సాధించాలన్నా ఏదైనా పొందుకోవాలన్నా మనకు ఉండాల్సింది ధైర్యమే ఎవరిని బట్టి మనకు ధైర్యం ఉండాలి మన డబ్బుని బట్టి మనకు ధైర్యమా మన పదవిని బట్టి మనం ధైర్యమా అంటే కేవలం దేవునిని బట్టి మాత్రమే మనం ధైర్యం కలిగి ఉండాలి ఆనాడు దానియలుని సింహాల బోనులు వేసేసినప్పుడు తనుకున్న ధైర్యం ఏంటి వాస్తవానికి అక్కడ భయపడాలి కానీ అక్కడ భయపడినట్టు మనం చూడం దావీదు ఎదురుగా గొలియాతున్నప్పుడు దావీదు భయపడాలి ఇతను ఇతని బాడీకి అతని బాడీకి ఇతని ఇతని స్థాయికి అతని స్థాయికి చాలా తేడా ఉంది కానీ ఇతను భయపడలేదు ధైర్యం కలిగి ఉన్నారు కాబట్టే ఆనాడు పదివేలా జేజేలని దావీదుని అన్నారు దేవుని సేవకుడ అని దగ్గర అతను రాజు చెప్పటం జరిగింది ఇలా మనం చూసుకుంటూ పోతే ధైర్యాన్ని బట్టే ఈరోజు చాలామంది గొప్ప స్థాయిలో ఉన్నారు గొప్ప స్థాయికి వెళ్తూ ఉన్నారు భయపడుతూ కూర్చుంటే ధైర్యాన్ని పోగొట్టుకున్న వారిగా ఉంటే మన భూమి మీద మనం ఏది కూడా సాధించలేం కాబట్టి ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేనైనా నువ్వైనా మీరైనా మరెవరైనా ధైర్యాన్ని మనం కోల్పోకుండా జాగ్రత్త పడాలి మనిషికి ధైర్యం ప్రాణం వంటిది మనిషికి ప్రాణం పోతే విలువ ఏ విధంగా ఉండదో ధైర్యం కోల్పోతే ఆ విధంగా విలువ అనేది ఉండదు సమాజంలో మతోన్మాదులు చెలరేగినా నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను హింసించినా నువ్వు ధైర్యాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావు నువ్వు తప్పకుండా ఒకనొక దినాన్న బహుమానాన్ని పొందుకుంటావు ఈ లోకంలోను పరమందును ఈ లోకంలో నీ స్థాయి పెరుగుద్ది పరలోకంలో కూడా నీ స్థాయి పెరుగుద్ది దేవుడి వాక్యం మనలో గాక